జర్మనీలోని కఠిన చట్టాలు ఓ బిడ్డను తల్లిదండ్రులకు దూరం చేశాయి. ఏడాదిన్నరగా ఆ తల్లిదండ్రులు పాపకు దూరంగా ఉంటున్నారు. తాము బిడ్డకు ఎందుకు హాని కలిగిస్తామని తమ బిడ్డంటే తమకు ప్రాణమని చెప్పిన జర్మనీ సర్కార్ వినడం లేదు. దీంతో ఆ బాధిత తల్లిదండ్రులు కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఫలితం లేకపోవడంతో నిస్సహాయులుగా మిగిలారు. చివరకు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మోదీ గారు ప్లీజ్ హెల్ప్ అంటూ ప్రధాని సాయం కోరుతున్నారు. జర్మనీలో నివసించే ఆ ఎన్ఆర్ఐ దంపతుల కూతురి వయసు ప్రస్తుతం 3 ఏళ్లు. అయితే ఆమెకు దాదాపు 7.5 వయసున్నప్పుడు అంటే 2021లో జరిగిన ఓ ఘటనతో ఆ దంపతులు బిడ్డకు దూరమయ్యారు. అప్పట్లో ఆ పాప నానమ్మ చేసిన పొరపాటు కారణంగా చిన్నారి మర్మాంగంపై చిన్న గాయమైంది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్తే వారు చికిత్స చేసి పంపించారు. ఆ తర్వాత వారం రోజులకు రీచెకప్ కు వెళ్లిన సందర్భంలో వైద్యులు బిడ్డ గాయం గురించి ప్రభుత్వానికి సమాచారం అందించారు. బిడ్డపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఆ చిన్నారి బాధ్యతను తీసుకుంది. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు బిడ్డకు ఎటువంటి హాని జరగలేదని ప్రకటించడంతో కేసును మూసేసినట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా తాము డిఎన్ఏ టెస్టుకు కూడా అంగీకరించామని వారు పేర్కొన్నారు. ఇంత చేసినా ప్రభుత్వం తమ బిడ్డను తమకు ఇంకా అప్పగించడం లేదని వాపోయారు. ఈ క్రమంలో బిడ్డపై తల్లిదండ్రుల హక్కును రద్దు చేయాలంటూ జర్మనీ బాలల హక్కుల సంరక్షణ శాఖ మరో కేసు వేసిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా బాలిక గత 7.5 ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటోంది. తమ సంతానాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. కానీ బిడ్డను పెంచేందుకు తల్లిదండ్రులుగా ఆ ఎన్ఆర్ఐ జంటకున్న సామర్థ్యంపై జర్మనీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బిడ్డను గారాబం చేస్తున్నారని కూడా ఆరోపించింది. బాలికకు 3 నుంచి 6 ఏళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రుల వద్ద ఉండాలో వద్దో నిర్ణయించుకునే సామర్థ్యం వస్తుందని జర్మనీ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఆ దంపతులు పేచి చూడాలని అంటున్నారు. అయితే తాము జర్మనీలో కొనసాగడం కష్టంగా మారిందని పాప తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. తన జాబ్ పోయిందని, ఇప్పటికే 40 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయామన్నారు. పిల్లల పెంపకంలో భారతీయులు జర్మన్స్ మధ్య కొన్ని తేడాలున్నాయని, వీటిని అక్కడి అధికారులకు అర్థమయ్యేలా చెప్పడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కల్పించుకోవాలని తాజాగా మరోమారు విజ్ఞప్తి చేశారు. బిడ్డ తమ చెంతకు చేరేలా సాయం చేయాలని అభ్యర్థించారు.